ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः मानवुड़ యొక్క వ్యక్తిగత జాతకములో రాశిఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు శ్రావణ నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ శ్రావణ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈ యొక్క నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది ఇది మృదులమైన స్వభావం కలిగిన నక్షత్రము ఈ యొక్క మనస్తత్వము ఈ నక్షత్రంలో పుట్టిన మనస్తత్వం వారికి స్త్రీ పురుషులకు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి అంతా క్షేమంగా ఉండి మనము బాగుండాలని ఒక కోరుకునే వ్యక్తిత్వం గలవారు ఒకల నష్టాన్ని గాని ఒకల కష్టాన్ని గాని మనం చూడాలని ఆకాంక్షించే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు పరోపకారానికి ముందుంటారు ఏ పనిలైనా కూడా ఇబ్బందపూర్వకంగా ఆలోచించకుండా ఆ పనిని పూర్తి చేసుకొని వచ్చేంత వరకు ఆ పనిని వదిలివేయరు అటువంటి స్వభావం గలవారు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వస్తుంది ప్రజలకు మంచి చేస్తారు వారు లాభం పొందుతారు అలాగే బంధుత్వం దగ్గర గాని స్నేహితుల దగ్గర గాని మాట కలుపుకొనే తత్వంతో ముందుకు పోయి వారి ద్వారా మంచి పనులు చేయించుకునే మనస్తత్వం గలవారు శ్రావణ నక్షత్రం పుట్టిన స్త్రీ పురుషులు వివాహాలు ఈ నక్షత్రము మంచి స్థితిలో ఉన్నప్పుడు ఐశ్వర్యం కలుగుతుంది వ్యాపారం సాధిస్తారు వస్తు వాహనాలు తీసుకుంటారు నూతన గృహాలు ప్రవేశిస్తారు నూతన గృహాలు కట్టి గృహప్రవేశాలు చేస్తారు ఇటువంటివి అనేకమైన లాభాలు వాళ్ళు జన్మస్థానంలో ఉన్నటువంటి ఏ పొందగలుగుతారో అవన్నీ వారు సాధించగలుగుతారు అదే శ్రావణ నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు నీచ స్థితి ఎలా ఏర్పడుతుంది అంటే మన వయసును బట్టి కూడా మనకి దశల వారీగా మనకు ఈ యొక్క నక్షత్రంతో పాటు రాశి యొక్కతో పాటు దశలు కూడా మనకు గురు మహర్దశ శని మహర్దశ రాహు మహర్దశ కేతు మహర్దశ ఇలాగ బుధ మహర్దశ శని మహర్దశ అని ఇలాగ మనకి మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి ఆ మహర్దశలో ఉన్నప్పుడు ఆ యొక్క రాహుగ్రహము ఇప్పుడు మనకి నక్షత్రాధిపతి నక్షత్ర అధిపతి ఏమో మనకి చంద్ర మహర్దశ చంద్రుడు మనకు అధిపతిగా ఉంటాడు అప్పుడు మనకు వయసు ప్రకారంగా 35 నుంచి 51 సంవత్సరముల వరకు మనకు గురు మహర్దశ ఉంది ఆ గురుకి చంద్రుడికి సఖ్యత కూడుతుంది అప్పుడు అన్ని మంచి పనులు జరుగుతాయి కొన్ని గ్రహాల కొన్ని దశలకు మనకి సఖ్యత కూడక నక్షత్ర ప్రభావం మనకి వ్యతిరేకమైపోతూ ఉంటుంది ఆ వ్యతిరేకమైనప్పుడు ఎననేలి నష్టాలు జరుగుతూ ఉంటాయి పాతాళములోకి దిగిపోతూ ఉంటాం అప్పులు ఊబిలో నష్టాలతో ఈ యొక్క శ్రావణ నక్షత్రంలో వ్యతిరేకత భావన కలిగినప్పుడు వివాహాలు కాక వివాహమైన భార్యాభర్తల అన్యోన్యత లేక విడాకుల వరకు సంతానము కలక్క ఇలాగా భర్తాభార్యల ఐక్యత లేక ఇటువంటి అనేకమైన సంసార విధానంలో చికాకులు తగులుతూ ఉంటాయి అలాగే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి కూడా మనకు రాక అన్నదమ్ముల వల్ల విభేదాలు అన్నదమ్ములు మనకు కోర్టు సంగతులు కోర్టు వరకు పోయేంత వరకు అక్కజెల్లెలతో మనకి విరోధాలు ఇట్లా బంధులోహాలతో మనకి బంధుమిత్రులతో విభేదాలు ఇటువంటివి అనేకమైన మనకు శ్రావణ నక్షత్రం లోటు ఉండటం వలన ఈ యొక్క మహర్దశలో మార్పు రావటం వలన ఈ రెండు కూడుకోవడం వల్ల ఇలా ఉన్నప్పుడు మనకు అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి మనకి నీచ స్థితి నుంచి ఉచ్చ స్థితికి రావడానికి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది దానికి మనకు ముఖ్యమైనది ఏంటంటే రత్నాన్ని ధరించాలి అంటే రాళ్ళు స్టోన్స్ ఈ దశలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాధిపతి మనకి చంద్రుడు కాబట్టి ముత్యము వాడాలి ముత్యం అనేది మనం స్టోన్గా తీసుకొని ఉంగరపు వేలుగా ఉంగరము చేయించుకొని వేలుకు కానీ లేదా ముత్యపు మాల మనకి కంఠములో వేసుకొని మన ముత్యము మాల ధరించడము ద్వారా కూడా మన శరీరము పైన గ్రహణము ద్వారా అంటే నక్షత్ర ప్రభావం మన పైన తగ్గి దశల వారికి కూడా మనకు ప్రశాంతంగా ఉండగలుగుతాము అలాగే ఏ దశకి ఏ రత్నము వాడితే మనకి మంచిది అంద కుజ మహర్దశలో మనం పగడము వాడాలి అట్లాగే గురు మహర్దశలో మనకు కనక పుష్పరాగం వాడాలి రాహు మహర్దశలో గోమేధికం వాడాలి ఇట్లాక శని మహర్దశలో మనకి నీలము వాడాలి బుధ మహర్దశలో పచ్చ వాడాలి కాబట్టి ఏ దశలో ఎవరెవరు వ్యక్తిగతంగా ఈ వ్యక్తిగత జాతకములో ఏ నక్షత్రములో ఉన్నారు ఏ రాశిలో ఉన్నారు ఏ మహర్దశలో మీరు నడుస్తున్నారు ఏ వయసులో ఉన్నారనేది ఏ మహర్దశ మీకు అనుగుణంగా ఉందనేది వ్యక్తిగత జాతక వివరణ తెలుసుకోవాలి
తెలుసుకొని మీ యొక్క జరుగుతున్న మీ జీవితంలో జరుగుతున్నటువంటి నష్టాలను సమస్యలను ఆ బాధలను వైతొలగించుకోవడానికి ఈ యొక్క పుణ్య కార్యం తలపెట్టండి. రత్నము మనిషి మాటని తీసేయొచ్చు, కానీ చెట్టులో ఉన్న పవర్ గాని రత్నములో ఉన్న పవర్ గాని అంటే స్టోన్ లో ఉన్న పవర్ గాని తీసేయలేము. కాబట్టి మీరు ఖచ్చితముగా మీ యొక్క వ్యక్తిగత చంద్రగ్ర మన శ్రావణ నక్షత్రానికి అధిపతి మనకి చంద్రుడు కాబట్టి ముత్యము వాడి ఇంకా దశల వారీగా ఏ రత్నము కావాలో మీరు మమ్మల్ని సంపాదించినట్టుగైతే మీ యొక్క వ్యక్తిగత జాతకములో పరిశీలన చేసి మీ వయసును బట్టి రత్నం ఇస్తాము, మీ యొక్క నక్షత్రాన్ని బట్టి రత్నం ఇస్తాము, మీ యొక్క రాశిని ప్రకారంగా స్టోన్స్ ఇస్తాము. ఈ రకంగా మూడు దశల వారీగా మీకు అందజేసి మీ యొక్క జీవితంలో వ్యక్తిగత జీవితంలో లోటుపాటులను ఆటుపోటులను వైదొలిగించుకోవడానికి ఇది ఒక యజ్ఞము లాంటిది. రత్నము వాడటం వల్ల స్టోన్ ఉంచటం వల్ల గ్రహానుసారముగా ఇబ్బంది పడుతున్నా, నక్షత్రానుసారంగా ఇబ్బంది పడుతున్నా, మనకు రాశి వారీగా ఇబ్బంది పడుతున్నా, ప్రతి ఒక్క విషయంలో శాంతి వస్తుంది. మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా మా ద్వారా రత్నములు అందించి మేలిమేమైనవి ఎన్ని క్యారెక్టర్లు పెడితే మీకు బాగుంటుంది, ఏ రోజు పూజ చేయించుకొని మీరు ఆ ఉంగరాన్ని ధరించాలి, ఆ ఉంగరానికి ఏ రకంగా అభిషేకించి మీరు రత్నం ధరించాలనేది పూర్తి వివరణ మాకు ఫోన్ ద్వారా మీకు మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ ద్వారా మేము అందించి మీకు అమూల్యమైన విషయాన్ని మీకు సందేశాన్ని మేము అందించగలుగుతాము. ఇట్టి మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి 10 మంది నుంచి 100 మందికి షేర్ చేసి ఈ యొక్క మంచి విషయాన్ని తెలియపరిచేటట్టుగా అందరికీ ఆకాంక్షిస్తూ మమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్టుగైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఒత్తి ఫర్దర్ వీడియోని మళ్ళీ మునుముందు వీడియోలు మీకు అందేటట్టుగా మా మంచి విషయాలు మీరు చూసే విధముగా మీకు రావాలని ఆకాంక్షిస్తూ మీ యొక్క జీవితంలో ఎనలేని బాధలు వైదొలిగిపోయి విశిష్టమైన ఆదరణ, లక్ష్మీ కటాక్షము, ప్రశాంతత, మనోవేదన తొలగిపోయి ఐశ్వర్యము, సుఖశాంతులతో మీ జీవిత భ్రమణములు, జీవిత గమనములో, జీవిత కాలంలో ప్రశాంతంగా ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, శుభం భూయామి.